నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు. మాధవ్ గారు, చెప్పండి, విశాఖలో నా పేరుతో భూములు కబ్జాలు జరుగుతున్నాయని స్వయంగా విజయసాయిరెడ్డి గారు ఒప్పుకున్నారు. నా పేరు మీద ఎవరైనా కబ్జాలకు పాల్పడితే వారిపైన, అలాగే అధికారుల పైన కూడా చర్యలు చేపడతామంటున్నారు. వాస్తవంగా విశాఖలో భూ కబ్జాలు జరుగుతున్నాయా? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకముందే గతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విపరీతంగా కబ్జాలు జరగడం జరిగింది. దాని కారణంగా సిక్కు పెట్టడం జరిగింది. దాంట్లో అటు వైసీపీ తెలుగుదేశం నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కొంత లీకులు రావటం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇంకా విపరీతంగా కబ్జాలు జరగటం మాత్రం అయితే వాస్తవం. మళ్ళీ పాత సిట్ని పక్కన పెట్టి కొత్త సిట్ని తీసుకురావడం జరిగింది. ఈ సిట్లో ఎంతవరకు ఏం జరుగుతుందో ఇప్పటివరకు తెలియదు. అయితే సిట్ సమావేశం అయింది, ఇప్పటివరకు రిపోర్ట్ అయితే బయటకు రాలేదు. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది అనే నేపథ్యంలో విపరీతంగా ఈ ప్రాంతంలో అనేక భూ దందాలు జరగడం జరిగింది. అనేక చోట్ల ఈ కోవిడ్ నేపథ్యంలో కూడా అనేక రకాల ఎగ్జెంప్షన్స్ అవన్నీ కూడా మాఫీ చేసి ఆ విధంగా చేసిన తీరు, అలాగే అనేక చోట్ల అనేక మంది అసైన్ ల్యాండ్స్ ఉన్నా కానీ డిఫామ్ ల్యాండ్స్ ఉన్నా కూడా వాళ్ళని కలవటం మాట్లాడటం, అలాగే గతంలో ఎన్ఓసీలు వచ్చి ముఖ్యంగా ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్స్ ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల చాలా ఎక్కువనే వాళ్ళని కూడా అడగటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున భూదందా అయితే జరుగుతుంది. వేల ఎకరాలు, మామూలుగా 1-2 ఎకరాలు కాదు, ఆ విధంగా జరుగుతుంది. నయానో భయానో భయపెట్టి చేస్తున్నారు. తాజాగా ఇవన్నీ కూడా ఆరోపణలు ఎక్కువ పెరగటం కారణంగా కొయ్య ప్రసాద్ రెడ్డి గారు దాంట్లో బలిపశు అయ్యారని మా అభిప్రాయం. ముఖ్యంగా ఆయన్ని బలిపశు చేశారు. ఆయన కొంత వాస్తవం ఉంది, అంటే ఆయన కొన్ని చోట్ల మాట్లాడి ఉండొచ్చు చేయొచ్చు, కానీ ఈ ఈ యొక్క పరిస్థితి అన్ని చోట్ల ఉంది. నేను వెంటనే సమగ్ర విచారణ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సంబంధించిన ఏదైతే ల్యాండ్స్ పూలింగ్ ద్వారా సుమారు 14 ఏరియాలో తీసుకున్నారో ఆ చుట్టుపక్కల ముఖ్యంగా కాపులపాడ ప్రాంతంలో అనేక భూదందాలు జరుగుతున్నాయి. వీటిపైన సమగ్ర విచారణ చేయాలి. ప్రభుత్వం నిజంగానే ఎంక్వైరీ ఒక హై లెవెల్ హై పవర్ కమిటీ పెట్టి ఏ భూదందాలు జరుగుతున్నాయి వీటిపై చేయాల్సిన అవసరం ఉంది. స్వయంగా విజయసాయిరెడ్డి గారి మాట మాట్లాడిన తర్వాత ఆ పార్టీ సంబంధించిన మోస్ట్ సీనియర్, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఒక నేత పైన వాళ్ళు వేటు వేసిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో మనందరికీ అర్థమవుతుంది. కనుక వెంటనే దీనిపైన సమగ్ర విచారణ చేస్తూ ఒక హై పవర్ కమిటీ వేసి మొత్తం ఏదైతే ల్యాండ్ దందాలు జరుగుతున్నాయో వాటిపైన ఆ విధంగానే ముందుకెళ్ళాలి. లేకపోతే అమరావతిలో జరిగిన ఇన్సిడెంట్ జరుగుతుంది. అమరావతిలో కూడా ఈ విధంగానే ఇన్సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగింది. కనుకనే అక్కడ ప్రజలు, అంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఆవగించుకున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం నాయకుడు లోకేష్ గారు కూడా ఓడిపోయారు అమరావతి. ఎందుకు ఓడిపోయారంటే ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ విపరీతంగా జరిగింది. సో మనం ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నాం, దాని చుట్టూ వ్యాపారాలు చేసుకోవచ్చు అనే నేపథ్యంతో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరగడం కారణంగా ఆ పరిస్థితి ఏర్పడింది. వైసీపీ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మీరు మేల్కొని ముందుగా విచారణ చేసి ఎక్కడెక్కడ భూదందాలు జరుగుతున్న వాటిని ఆపగలిగితే కొంత పేరు ఉంటుంది, లేకపోతే మీరు కూడా ఆ విధంగా అపఖ్యాత పాలవడానికి అవకాశం. అంటే కేవలం కొయ్యా ప్రసాద్ రెడ్డిని బలిపశువును చేశారు, వెనకాతల పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది, వాస్తవం అంటారా? 100% దాంట్లో ఇంకొక ఆలోచన లేదు. ఆ విధంగా అనేక మంది అనేక చోట్ల ఈ విధంగా చేస్తున్నారు. వచ్చిందని చెప్పి అనేక మంది మీకు డైరెక్ట్ గా చాలా మంది ఇంటికి తిరిగి బెదిరింపులు చేసిన వృద్ధాంతాలు కూడా ఉన్నాయి. కనుక వీళ్ళందరిపై విచారణ చేయాలి. నిజంగానే ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలిస్తున్నాను అనుకుంటే వెంటనే దీనిపైన విచారణ చేయండి, ఒక కమిటీ వేయండి, లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి. విశాఖపట్నం సంబంధించిన భూముల పైన ఈ విధంగా ఆరోపణలు వచ్చాయి, వీటిపైన అని చెప్పి చెప్పండి. ఒక తీగ లాగితే దొంకంతా కదిలినట్టు కొయ్య ప్రసాద్ రెడ్డి గారినే ఆయనే విచారణ పిలవండి. ఆయన కూడా సుమోటోగా ఆయన అనేక విషయాలు చెప్పగలిగే అవకాశం కూడా ఉంటుందేమో నా అభిప్రాయం. సో ఆ విధంగా చేయాల్సింది. నిజంగా ప్రభుత్వం అమరావతి తరహాగా విశాఖపట్నంలో చేయటం లేదు అని చెప్పి ప్రజలకు తెలియజేయాలనుకుంటే వెంటనే విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తాదని తెలిసినప్పటి నుంచి కూడా వైజాగ్ లో భూదందాతో పాటు భూమాఫియా కూడా పెరిగిపోయింది. ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ ఒత్తిడి వల్లే ఇది ఎంత జరుగుతుంది అంటారు, లేదా ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని భావించవచ్చా? తప్పకుండా ఎప్పుడెప్పుడైతే భూము సంబంధించిన ఏ అంశం ఉన్నా కూడా ప్రభుత్వ అధికారుల యొక్క విపరీతమైన దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. దాని అందరికీ నిర్వివాద అంశం. గతంలో సిట్ సంబంధించిన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు విన్నారంటే ఒక గత 7 దఫాలుగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్స్, అలాగే అనేక మంది ఆర్డీఓలు ఎంఆర్ఓలు అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. గతంలో ఆర్డీఓని ఎందుకు సస్పెండ్ చేశారు అని కూడా మనం ప్రశ్నించుకోవచ్చు. సో కనుక అధికారుల యొక్క హస్తం కూడా అంతే ఉంటుంది. కనుక అధికారులను కూడా ఒకసారి నిజంగానే పారదర్శకంగా విచారణ చేస్తే మొత్తం విషయాలన్నీ బయటకు రావడం జరుగుతుంది. నేను గతంలో సిట్ కొంత జరిగింది, ఆ పారదర్శకంగా జరిగింది అని నాకు అభిప్రాయం. అప్పుడు సుజన గారు ఆధ్వర్యంలో, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం అవన్నీ చేయడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్ని దాచడం జరిగింది. ఎందుకు దాచారు అది కూడా పెద్ద ప్రశ్నే.
దాంట్లో మీ వాళ్ళ పేర్లు ఉన్నాయి కనుక దాచారా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఆ విధంగా మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టు విశాఖ భూములకు సంబంధించిన దందా ఏదైతుందో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేసింది. చాలా భారీ ఎత్తున అవినీతి చేయడం జరిగింది, అనేక ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడం జరిగింది. ఈ విధమైన ఒక ఆలోచన పదం ఏదైతుందో గతంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ కూడా ఈ పందాలను ముందుకెళ్తుంది. ప్రజలు తప్పనిసరిగా దీనిపైన తిరుగుబాటు అయితే రావడం జరుగుతుంది. విశాఖపట్నం అంటే అందరికీ అందరి సొత్తు, ఎవడైనా ఏదైనా చేసుకొని వెళ్ళిపోవచ్చనే భ్రమ చాలా మందికి కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజలు ఊరుకోరు. సో వెంటనే ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా దీనిపైన విచారణ చేయాలి, పెద్ద ఎత్తున ఏవైతే భూదందాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టాలి, అనేక మంది అక్రమార్కుల్ని పట్టుకోవాలి, సో అధికారులు కూడా శిక్షించాలి. ఆ విధమైన ఒక భయం కానీ విశాఖపట్నం రాకపోతే రాబో కాలంలో చాలా గుడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పెందుర్తి, సబ్బవనం ఆ ఏరియాల్లో కానీ, ముఖ్యంగా పద్మనాభం, ఆనందపురం, భీమిలి ఆ ప్రాంతంలో కానీ విపరీతమైన భూదందాలు జరుగుతున్నాయి. అనేక మంది ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, విపరీతమైన రేట్ మాట్లాడటం జరిగింది. కోవిడ్ కారణంగా కొంత ఆగటం జరిగింది. సో వెంటనే ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా కలెక్టర్ గా ప్రవీణ్ ప్రకాష్ గారు పనిచేశారు, ప్రస్తుతం ఆయన సీఎంఓలో కీలకమైనటువంటి అధికార పాత్రలో ఉన్నారు. సో ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ భూములన్నీ కూడా ప్రభుత్వ పెద్దలు కన్నేశారనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది, వాస్తవం అంటారా? కొంత వాస్తవం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా సిట్ లో ఒక ముద్దాయిగా ఉన్నారనేది వాస్తవం చెప్పడం జరిగింది. కొంత ఏవైతే లీక్స్ రావడం జరిగిందో, అనేక మంది గతంలో పనిచేసిన కలెక్టర్స్ విశాఖపట్నం భూమికి సంబంధించిన అంశంలో వాళ్ళు కూడా భాగస్వాములు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆరోపణలు. సో సిట్ రిపోర్ట్ కానీ నిజంగా బహిర్గతం చేస్తుంటే చాలా బాగుండేది. ఒకళ్ళు నిజంగా దాన్ని వీళ్ళు పక్కన పెట్టాలనుకున్నా అది రిపోర్ట్ను బహిర్గతం చేసి దాంట్లో ఇది ఇదే అని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకోసారి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అందరికీ తెలుసు దీంట్లో చాలా పెద్ద పెద్ద తిమ్మింగిలాలు ఉన్నాయి, కనుక వాటిని తప్పించడం కోసం ఎప్పుడు కూడా బలి అయిపోయింది అంటే ఎంఆర్ఓలు, ఆ కింద ఉండే క్లర్కులు, లేకపోతే సర్వేయర్లు, వీళ్ళందరినీ కూడా బలిపోసం చేస్తారు. పెద్దవాళ్ళు మాత్రం ఆ విధంగానే తిరుగుతారు. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు విశాఖపట్నం సంబంధించిన భూదందాలు. సో తప్పకుండా వీళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళందరిపైన విచారణ జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. సో అయితే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అనే నమ్మకం అయితే లేదు, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తారు. వీళ్ళ పంచన చేరారు తప్ప అందరికి కూడా ఆఫర్స్ ఇస్తున్నారు, ఏ విధంగా చేయొచ్చు, ఏమిటి, ఏ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఎలా చేయొచ్చు అనే విషయం కూడా చెప్తుంటారు. ఆ విధంగా రెండు రెండే, దొందు దొందుయే వాళ్ళు కానీ వీళ్ళు కానీ వ్యాపారం చేసుకున్నారు, ప్రజా ధనంతో దుర్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలనే ఆలోచన తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి లేకపోతే మన ప్రాంతం అభివృద్ధి కోసం ఏమీ ఆలోచన చేయటం లేదని మాత్రం స్పష్టం. మొత్తం మీద ఈ విశాఖ భూదందా మీద ఏదైతే సిబిఐ ఎంక్వైరీ జరిపిస్తేనే నిజ నిజాలు బయటకు వస్తాయంటారా? తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ తప్ప ఇంకో సరైన లేదు. మిగతా అయితే అన్ని ప్రభుత్వాలు కుముకాశా, ఆ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళకి అనుకున్న విధంగా రాష్ట్రాన్ని నడుపుతున్నారు, భూదందాలు చేస్తున్నారు, ఎస్ఐన్ ల్యాండ్స్ కానీ, అనేక రకాల పట్టా ల్యాండ్లు కానీ, అనేక ఎన్ఓసి ఇచ్చిన ఎక్స్సర్వీస్మెన్ ల్యాండ్స్ కానీ, ఇలాగ భూదానం సంబంధించిన ల్యాండ్స్ కానీ, ఇలా విపరీతమైన విశాఖపట్నంలో ఇటువంటి ల్యాండ్స్ అలా ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి పైన అందరి కన్ను ఉంది. దాంతోపాటు దేవస్థానం, మాన్సాస్ ల్యాండ్స్, అలాగే ఇంకా ఇతరత్ర అనేక పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, వాటి పైన కూడా ఈ విధంగానే అందరి కన్ను పడింది. ఆ విధంగా అన్ని చోట్ల సమాచారం వస్తుంది కనుక అందరు కూడా ఖాళీ ల్యాండ్ ఉన్న ప్రతి వాడు భయపడుతున్నాడు, ఏమైపోతుందో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేస్తుంది, రాయలసీమ నుంచి ఎవరో వచ్చేస్తారు, ఇక్కడ ఏదో చేసేస్తారనే అభిప్రాయం అయితే ప్రజల్లో చాలా బలంగా ఉంది. ఇది దూరం చేయాలి, ఉత్తరాంధ్ర ప్రజలకు మేలు చేయాలనుకుంటే ఇక్కడ భూదందాలు ఆపాలి, ఆ తద్వారా ఈ భూమి ప్రజలకు కొంత ఉపయోగం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు కూడా వాళ్ళ ఓన్ భూముల్లోనే వాళ్ళు స్ట్రేంజర్స్ గా ఉండే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ మాధవ్ గారు మీ అభిప్రాయాలు తెలిపినందుకు. థ్యాంక్ యూ సో మచ్.